అరే వాహ్, మన ఎస్ఆర్ఎస్ టీం చెన్నై టీం కి చుక్కలు చూపించి మ్యాచ్ గెలిచేసింది. బాలే అనిపించింది ఫ్రెండ్స్. మన వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? చెన్నైకున్న లోపాన్ని బలంగా వాడుకున్నారు. అదేంటో తెలుసా? అలాగే మనం ఈ మ్యాచ్ గెలిచాం కానీ ఏదైనా తేడా వచ్చుంటే మాత్రం మన వాళ్ళని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసేవారు. ఎవరినో తెలుసా? వీటన్నింటి గురించి ఇప్పుడు ఈ రిపోర్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మన హైదరాబాద్ టీం చెన్నై టీం ని చిత్తుగా ఓడించి 11 బంతులు మిగిలిండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇట్స్ పార్టీ టైమ్. ఎస్ఆర్ఎస్ గెలుపు, సిఎస్కే ఓటమి పక్కన పెడితే ఈ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. గొప్ప విషయం ఏంటంటే ఆ ఇద్దరు ప్లేయర్స్ మన ఇండియన్ ప్లేయర్సే అవ్వడం. అందులో ఫస్ట్ ప్లేయర్ ఎవరంటే శివం దుబే. చెన్నై బ్యాటర్లంతా పరుగులు సాధించడానికి కింద మీద పడుతుంటే శివం దుబే మాత్రం శివాలెత్తాడు. మన ఎస్ఆర్ఎస్ బౌలర్లని దాటిగా ఎదుర్కొన్నదంటే చెన్నై టీం మొత్తంలో దుబే ఒక్కడే. ఎలా అంటే మిగతా బ్యాటర్ స్ట్రైక్ రేట్ 135 బిలో, కానీ దుబే మాత్రం 187.5 స్ట్రైక్ రేట్ తో దంచి పడేశాడు. జస్ట్ 24 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. తన బ్యాటింగ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. మరొక చెన్నై ప్లేయర్ హైదరాబాద్ కి వచ్చి అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తే మరి హైదరాబాద్ టీమ్ లో ఉన్న నేనెంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వాలి అని కొట్టాడు భయ్యా చెన్నై బాలర్లని. పిచ్చి కొట్టుడు కొట్టాడు మన అభిషేక్ శర్మ. ముఖేష్ చౌదరి వేసిన ఓవర్లోనైతే అభిషేక్ గ్రౌండ్ మొత్తాన్ని షేక్ షేక్ చేసి పడేశాడు. 4-6-6-6-4 ఇలా బాది ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 27 పరుగులు దండుకున్నాడు. మొత్తంగా అభిషేక్ 12 బంతుల్లోనే 4 సిక్స్లు 3 ఫోర్లతో 37 రన్స్ రాబట్టుకున్నాడు. అయితే ఇదే మ్యాచ్ లో మాక్రమ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కానీ క్రికెట్ అభిమానులని ఎంటర్టైన్ చేసింది మాత్రం శివం దుబే, అభిషేక్ శర్మలే. ఏమంటారు ఫ్రెండ్స్? అంతేనా కాదా? ఇక మన వాళ్ళు చెన్నై టీం కున్న లోపాన్ని బలంగా వాడుకున్నారు అన్నాను కదా. ఆ లోపం ఏంటంటే చెన్నై టీం మెయిన్ బౌలర్స్ మతీషా పతిరానా, ముస్తఫిజ్ రెహమాన్లు ఈ మ్యాచ్ లో లేరు. ఇంజురీస్ వల్ల అందుబాటులో లేకుండా పోయారు. కై సువర్ణ అవకాశాన్ని మన వాళ్ళు అత్యద్భుతంగా వాడుకొని గెలిచేశారు. అంటే వాళ్ళుంటే గెలవకపోయేదా? అంటే గెలిచేదే, బట్ ఇంత ఈజీగా అయితే కాదు. నిజం చెప్పండి, దీన్ని మీరు కాదనగలరా? ఇక మన వాళ్ళు చేసిన అతి పెద్ద బ్లండర్ ఏంటో తెలుసా? ఆల్రెడీ అభిషేక్ శర్మ బీభత్సంగా బ్యాటింగ్ చేసి మంచి టోన్ సెట్ చేశారు. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? అనవసరమైన రిస్క్లు తీసుకోకుండా మ్యాచ్ ని ప్రశాంతంగా ముగించాలి. కానీ క్రీజ్ లో సెట్ అయి 50 రన్స్ చేసిన మాత్రం మోయిన్ అలీ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కి ట్రై చేసి LBW అయ్యాడు. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ కూడా మోయిన్ అలీ బౌలింగ్ లోనే రివర్స్ స్వీప్ కి యత్నించి LBW అయ్యాడు. అరే, స్ట్రేట్ షాట్స్ తో పని అయిపోతున్నప్పుడు రివర్స్ స్వీప్లు ఎందుకు? ఓని అక్కడ రన్ రేట్ పెరిగిపోతుంది, బౌండరీలు సాధించాల్సిందే అన్నట్లు కూడా లేదు కదా, బంతికో పరుగు చొప్పున ఉంది. అలాంటి టైంలో అనవసరంగా వికెట్స్ ని వాళ్ళ చేతిలో పెట్టడం అవసరమా చెప్పండి? మ్యాచ్ గెలిచింది కాబట్టి సరిపోయింది, కానీ ఏదైనా తేడా జరుగుంటే మాత్రం వీళ్ళని ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకునేవాళ్ళు. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమా కాదా? రన్ రేట్ పెంచుకునే మ్యాచ్ లో అనవసరంగా వికెట్లు చేజార్చి రన్ రేట్ తగ్గించుకున్నారు. 6 వికెట్లతో గెలిచిన దానికి 8 వికెట్లతో గెలిచిన దానికి తేడా ఉంటుంది కదా. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా మన హైదరాబాద్ టీం చెన్నైని చిత్తు చేసింది. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నాలాగా మీరు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఎస్, పిచ్చ హ్యాపీ అనేవాళ్ళు వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.